జగన్ కూడా అంధకారమే మనకు కూడా భరించరాని కరెంట్ కోతలే మరి మనం ఏం చేసినాం ఎంత వెలుగు తిరుగుల తెలంగాణ తయారైంది 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణ ఎట్లా తయారైంది ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మనవి చేస్తా ఉన్నాను అందుకే నేను అన్నది తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు చేసి ఉంటే ఇలా దేశంలో కూడా డెఫినెట్ గా 24 గంటల కరెంట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై నుంచి కోల్కతా వరకు లభించి ఉండేది ఎస్ దేశంలో కరెంట్ లేకనా ఏమీ ఈ దౌర్భాగ్యం ఎందుకు ప్రజల చీకట్లో మగ్గాల ఇది భారతీయుల కర్మన వారి ప్రాప్త్య దీనికి సమాధానం చెప్పేవారు ఎవరు ఈ విషయాన్ని నేను మీ ముందు చెప్పడం కాదు దేశంలో ఉన్న మొత్తం ముఖ్యమంత్రుల సమక్షంలో కేంద్ర కేబినెట్ సమక్షంలో కేంద్ర అధికారుల సమక్షంలో సాక్షాత్తు ప్రధానమంత్రి అధ్యక్షత వహించిన నీతి ఆయోగ్ మీటింగ్లలో ఉండ బద్దలు కొట్టి చెప్పినని చెప్పిన మనవి చేస్తా ఉన్నా ఈ దుస్థితి మంచిది కాదండి ఈ వైపు మీరు పనిచేయండి మేము కొంత విజయం సాధించాం మీరు కూడా ఆ మార్గంలో చేయండి అని చెప్పినాం కానీ లాభం లేదు అదే విధంగా ప్రకృతి లేదా భగవంతుడు ప్రసాదించిన మరొక గొప్ప వరం భారతదేశానికి ఈ దేశంలో ఇచ్చేటువంటి నదులలో ఉన్నటువంటి నీటి లభ్యత 65,000 టీఎంసీ ఇంకా ఒక 4-5,000 టీఎంసీల నీటి లెక్కలు తీరాల్సి ఉంది టిబెట్ నుంచి వచ్చే నిధులు నీళ్లు ఇంకా లెక్కలు తీరలేదు అంతర్జాతీయ గొడవలలో ఉంది ఆల్రెడీ లెక్కించబడి నిర్ణయించబడి భారతదేశం జరిగించుకున్న కేటాయింపులు 65,000 టీఎంసీ ఇప్పటి వరకు కట్టినటువంటి ప్రాజెక్టులు జరిగినటువంటి ప్రయత్నాలలో 29,000 టీఎంసీలు లేదా 30,000 టీఎంసీలకు లోపే దేశం వాడుకుంటూ ఉన్నది కానీ ఎక్కడ చూసినా దేశంలో నీటి యుద్ధాలు ఇది బుర్ర ఉండా బుర్ర లేఖన తెలివి ఉండా తెలివి లేఖన శక్తి సామర్థ్యం ఉండా లేక అసమర్థతన వివేకం ఉండా లేదా అవివేకమా దీనికి కారణం ఎవరు ఈ మాట కూడా నేను ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది ఈ మాటను కూడా నేను నీతి ఆయోగ్ మీటింగ్లో కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది 65,000 టీఎంసీల నీరుంది కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటక యుద్ధం సింధు సట్లెజ్ నదీ జలాల కోసం రాజస్థాన్ హర్యానా పంజాబ్లు ప్రతిరోజు యుద్ధం ఎందుకు ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి ఎక్కడ ఉన్నది దీని రహస్యం ఎక్కడ ఉంది కనీసం తాగునీళ్ళకు నోసుకోదాత భారతదేశం తాగునీరు లేదు సాగునీరు లేదు కరెంటు లేదు ఉపన్యాసాలు వింటే మైకులు పలిగిపోతాయి ఊరెత్తుతది వాగ్దానాల ఊరు పనిలో జీరో ఎక్కడ పని జరగదు మౌలికమైన వసతులు ఎక్కడ లేవు తాగుటానికి నీళ్ళు లేనటువంటి దుస్థితిలో భారతదేశం ఉండన్నా 65,000 టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఇది ఎవరి అసమర్థత దేనికి గీటురాయి లేకపోతే వేరు కానీ ఉండి కూడా ప్రజలకు అందించలేని దుస్థితి ఈ ఇదిగో పరిష్కరించబడాల్సినవి ఈ సమస్య చర్చ జరగవలసింది వీటి మీద కనగొట్టవలసింది ఈ సమస్యల మీద అందుకోసం జరిగేటువంటి ప్రస్థానంలో ప్రయత్నంలో ఉజ్వలమైనటువంటి ఉద్విగ్నమైన పాత్ర మన రాష్ట్రం పోషించాలి తప్పకుండా పోషించాలి మన పాత్ర నిర్వహించాలి దాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం ముమ్మరంగా చేయాలి ఒకటే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగి ఉన్న దేశం భారతదేశం అత్యధిక యువశక్తి ఎక్కడ ఉంది మొత్తం ప్రపంచంలో అంటే ఇండియా మరి ఏం దరిద్రం 13 కోట్ల మంది భారతీయులు వారి ప్రతిభా పాఠశాలలు ఖర్చు పెడతా ఉన్నారు భారత పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే నాన్న నా గ్రీన్ కార్డు వచ్చింది అమ్మ నా గ్రీన్ కార్డు వచ్చిందంటే ఇక్కడ ఇరుగు పొరుగును పిలిచి పార్టీలు చేసుకుంటా ఉన్నారు
ఏమీ దౌర్భాగ్యం. మనకు ఆస్తి లేకనా, భూమి లేకనా, నీరు లేకనా, ఖనిజ సంపద లేకనా, అటవీ సంపద లేకనా, మేధో శక్తి లేకనా, ఎందుకు దేశం ఇట్లా కొనారెళ్తా ఉంది? ఎందుకు దేశంలో ఈ దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి? దీని మీద అందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, ప్రజా జీవితంలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఈ దుస్థితి దేశానికి ఇట్లే ఉండానా, లేదా ఈ దేశం విముక్తి కావాలన్నా ఉన్న వసతులను, వనరులను, యువశక్తిని వినియోగించి అద్భుతంగా పురోగమించాలి. ఏమీ లేని సింగపూర్లో ఏమీ లేదు, మన్ను కూడా లేదు. వాళ్ళకు మట్టి కావాలంటే పొరుగు దేశం ఇండోనేషియా నుంచి కొనుక్కుంటారు, మట్టిని షిప్పులలో తెచ్చుకుంటారు. మంచినీళ్ళు కూడా వాళ్ళ సొంతానికి లేవు, మలేషియా నుంచి కొనుక్కుంటారు, ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మలేషియాకే అమ్ముతారు. వాళ్ళు ఎత్తే ఒక అన్నం ముద్ద కూడా వాళ్ళది కాదు, వాళ్ళు ఎత్తే ఒక కూరగాయ ముక్క కూడా వాళ్ళ దేశంలో పండదు. కానీ సింగపూర్ ఆర్థిక పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది? ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్క, ఆర్థిక నిపుణులు చెప్పే లెక్క, అర్థశాస్త్ర పండితులు చెప్పే లెక్క. అంటే మనం చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పని చేయలేదు, చేయడం లేదు అనే దానికి ఇది ఒక ప్రబల తార్కాణం అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, అనేక తీర్మానాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. నేను ఒక్కటే మాట మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను. మిత్రులు, టంకసాల అశోక్ గారు నిన్నటి దానిలోనూ మొన్నటి దానిలోనూ ఒక పేపర్లో ఒక వ్యాసం రాశారు. కేశవరావు గారు కూడా వారి ప్రసంగంలో ఇప్పుడు ప్రస్తావన చేశారు. ఈరోజు ఒక మిత్రుడు, శ్రీశైల్ రెడ్డి అనే మిత్రుడు కూడా ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దాంట్లో వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయం, ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్న మొన్న పేపర్లు రాస్తూ ఉన్నాయి, టీవీలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ ఈరోజు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావన చేస్తారు, జాతీయ ఎజెండాను ఆవిష్కరిస్తారు అనే మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే మాట సభలో ఉన్నటువంటి మీ అందరికీ, ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా అద్భుతంగా దేశ ప్రజలకు కూడా ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఏం జరిగిందో ఈ దేశంలో దేశవాసులందరికీ తెలుసు. అందులో భ్రమ పదార్థమేం లేదు, ఎవరికి తెలియని అంశమేం లేదు. ఏ పద్ధతిలో స్వాతంత్ర ఫలాలు ప్రజలకు లభించానో ఆ పద్ధతుల్లో లభించలేదు. ఏ పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిపక్వత పెరిగి అధికారాల బదలాయింపు జరగానో ఆ పద్ధతిలో జరగలేదు. అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక విషయాల మీద చర్చలు జరిగినాయి. పెడధోరణులు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచి మార్గం కానరావటం లేదు. ఇటీవల కాలంలో దేశం విపరీతమైనటువంటి కొన్ని జాడ్యాలకు, అవాంఛితమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి, అవసరం లేనటువంటి కొన్ని పెడధోరణులు దేశంలో ప్రబలుతూ ఉన్నాయి. అది భారత సమాజానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. భారత సమాజం సహనం, శాంతికి ఆలవాలమైన సమాజం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి సమాజం. ఇంత అద్భుతమైన ఈ దేశంలో కొన్ని దుర్మార్గమైనటువంటి విధానాలు, సంకుచితమైనటువంటి విధానాలు, ఇరుకైనటువంటి విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి, దేశ గరిమకు గొడ్డలు పెట్టులా అసనిపాతంలా దాపురించే స్థాయికి పోతున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక రాష్ట్రంగా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఏ రకమైన పద్ధతుల్లో మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పాత్ర పోషణ మనం చేయాలని చెప్పి మనం డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి ఈ దేశ అభ్యున్నతి కోసం యథాశక్తి, శక్తి వంచన లేకుండా కృషి చేయవలసిన అవసరం కూడా ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దేశంలో కొన్ని విషయాలు చాలామందికి తెలియవు, ఎందుకంటే రాజకీయాలలో మనకు నేర్పబడ్డది అంతే, మనకు చెప్పబడ్డది అంతే, మనకు తప్పు లేదు, మనకు తెలిసిందే అంత కాబట్టి దాని చుట్టే మన ఆలోచనలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చాలా విషయాలు దూరంలోనే ఉంచబడ్డాయి. వాళ్ళ పరిశీలనకు, వాళ్ళ అవగాహనకు,
ఆ విషయాలు తేబడలేదు. నేను ఒకటే ఒక విషయం మీకు మనవి చేస్తా. ఈరోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ఇండియా ఈ రోజుకి ఈ రోజే లెక్క పెడితే 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి మన దేశంలో అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా ప్రగతికి నిదర్శనాలుగా భావించేటువంటి పారామీటర్స్లో తలసరి విద్యుత్ వినియోగం ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అని ప్రప్రథమంగా కొలిచే కొలమానం విద్యుత్ శక్తి. అటువంటి విద్యుత్ శక్తి దేశంలో 4,135 మెగావాట్లు అందుబాటులో ఉన్నా దాన్ని వినియోగించలేని అశక్త పరిస్థితిలో ఉంది భారతదేశం. నేను చెప్తే మీరు నమ్మరు. 4,00,000 మెగావాట్ల విద్యుత్ శక్తి దేశంలో ఉంటే 2,00,000 మించి విద్యుత్ శక్తి వాడడం లేదు. మనమందరం చూస్తూ ఉన్నాం పేపర్లలో, ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల యొక్క రాస్తా రోకోలు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, మనకు బార్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, అది కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చివరికి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కోతలు లేని రాష్ట్రమే లేదు. ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలు, ఇబ్బందులు పడని ప్రజలే లేరు. చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిదీపంలాగా వెలుగుతున్నది నా తెలంగాణ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. 7 ఏళ్ల క్రితం మనం కూడా అంధకారమే, మనకు కూడా భరించరాని కరెంటు కోతలే. మరి మనమేం చేసినాం? ఎట్లా వెలుగు జిలుగుల తెలంగాణ తయారైంది? 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణ ఎట్లా తయారైంది? ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నా. అందుకే నేను అన్నది, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో, తెలంగాణ పనిచేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు. చేసి ఉంటే ఇలా దేశంలో కూడా డెఫినెట్గా 24 గంటల కరెంటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు లభించి ఉండేది.